గుడ్ ఆఫ్టర్నూన్ గాయస్, బాగున్నారు అందరూ? గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్. హెయిర్ స్టైల్ మొత్తం ఈయన, మా డైరెక్టర్ గారి మహిమ అదంతా. సో కాదు కానీ మీరు హెయిర్ స్టైల్ అన్నారు కాబట్టి ఫస్ట్ అక్కడి నుంచే మాట్లాడదాం. నిజంగా నేను ఇన్ని సినిమాలు 2007 నుంచి ఇప్పుడు 17 ఇయర్స్ ఇన్ని సినిమాలు చేసిన ఫస్ట్ టైం నేను, అంటే నేను యూజువల్గా ఇలాంటి స్టఫ్ అంతా ఐ డోంట్ యూజువలీ పే అటెన్షన్ టు ఇట్ మచ్, బట్ ఏంటంటే మా వైఫ్ చాలా ఫీల్ అయ్యి నాకు ఇలా చూపించింది అనమాట. అరే ఇలా అంటున్నారు, ఇలా అంటున్నారు అని ఫస్ట్ టైం చూసాను నన్ను ఎన్ని డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ రోల్స్, అంటే ఈ లుక్ గురించి. బట్ ఏంటంటే ఐ గెస్ దట్స్ యునో ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గేమ్. సో నేను ఇది కేవలం ఎందుకు అంటే ఈ లుక్ సినిమా కోసమే చేసింది. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత నాకు, ఆనెస్ట్గా చెప్పిన, నాకు ఏదైతే హర్ష గారు ఫస్ట్ నాకు వచ్చి స్టోరీ నారేషన్ చెప్పినప్పుడు వచ్చి ఓకే మాట్లాడారు. ఫస్ట్ నాకు లుక్ చెప్పారు, ఇలా ఒక హాఫ్ సైడ్ బ్లూ, హాఫ్ సైడ్ యెల్లో, ఒక సైడ్ ఇయర్ రింగ్స్ సార్, ఒక సైడ్ ముక్కు పొడక్ సార్, ఒక పన్ను కూడా ఉంటుంది అది. సో ఇలా లుక్ అన్నా చెప్తే ఏదో డిఫరెంట్గా ఉంది ఇది అనుకున్నాను నేను ఫస్ట్. ఆ తర్వాత ఓకే ఫైన్, ఓకే ఇంట్రెస్టింగ్ ఉంది, ఓకే అండి స్టార్ట్ చేద్దాం నారేషన్ అంటే అలా ఉన్నారు ఆయన. సార్ వన్ సెకండ్ సార్, నేను నుంచుని నారేషన్ ఇవ్వచ్చా అన్నారు. ఓకే అని హ్యాపీ, మీరు నుంచుని అండి, కూర్చుని అండి, డ్యాన్స్ చేస్తే మీ ఇష్టం, అది మీ కంఫర్ట్ అని చెప్పాను. ఈ లోపల నుంచున్నారు, చిన్న బ్యాక్ ప్యాక్ తీశారు, బ్యాక్ ప్యాక్ నుంచి ఒక చిన్న స్పీకర్ బ్లూటూత్ కనెక్ట్ చేసి ఒక స్పీకర్ తీశారు. స్పీకర్ తీసి అక్కడ పెట్టాను, నేను అనుకున్నాయి ఏంటి ఏం చేస్తున్నారు ఇలా అనుకున్నా. కట్ చేసి లిటరలీ నాకు సినిమా మొత్తం యాక్ట్ చేసి ఈ క్యారెక్టర్ అందరి క్యారెక్టర్స్ని ఆయన యాక్ట్ చేసి విత్ బీజిఎంతో పాటు నాకు వినిపించారు. అండ్ నేను విన్న తర్వాత కథ నిజంగా ఫస్ట్ హాఫ్ అంటే ఓకే అలా వెళ్ళిపోయింది అనుకున్నా, బట్ సెకండ్ హాఫ్లో నిజంగా, ఎందుకంటే ఈ రోజుల్లో మనము చాలా సినిమాలు చూస్తూ ఉంటాం అండ్ సినిమాల్లో ఒక ఇలా అమ్మాయిల్ని టీజ్ చేయడం కానివ్వండి, లేకపోతే ఫైట్లు కానివ్వండి, ఏమీ లేకుండా హీరోయిజం అనేది చూపించడం అనేది ఐ ఫీల్ ఇట్స్ అ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్ అది చేయడం. అండ్ సార్ మీరు లవ్ యూ సార్, నిజంగా నన్ను మీ మైండ్లో అలా ఊహించుకున్నారంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ మీరు, నేను ఎందుకు ఇంత ఎక్సైటెడ్గా ఉన్నానో మీరు ఆగస్ట్ 2 థియేటర్స్లో ఈ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ చాలా 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 ఏళ్ళ తర్వాత ఒక మంచి సినిమా చేశాను నేను చాలా బలంగా నమ్ముతున్నాను. ఎప్పుడు నేను కొన్ని క్యారెక్టర్స్ నేను చేసినవి చాలామంది గుర్తుండిపోయాయి, ఒక చందు, ఒక బాలు, లేకపోతే ఇంకో క్యారెక్టర్స్, ఇవి గుర్తుండిపోయాయి కొన్ని క్యారెక్టర్స్. అండ్ డెఫినెట్గా ఈ సినిమా తర్వాత యాండీ అనే క్యారెక్టర్, ఐఎమ్ ష్యూర్ పీపుల్ విల్ లవ్ యాండీ అండ్ రెస్పెక్ట్ యాండీ అనే క్యారెక్టర్ని రెస్పెక్ట్ కూడా చేస్తారని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. అండ్ సో ఇలాంటి స్టోరీ ఆయన నాకు చెప్పిన తర్వాత నేను ఎట్లా వదులుకుంటాను నాకు అనిపించింది. అండ్ ఇలాంటి స్టోరీని ఒక బ్యాక్ చేయడానికి ఒక మంచి ప్రొడ్యూసర్, అంటే ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసర్, సినిమాని ప్రేమించే ఒక ప్రొడ్యూసర్ కావాలి. అండ్ దానికి మా మహేంద్ర గారు కంప్లీట్ అసలు 100% సపోర్ట్ చేశారు ఆయన ఏ విషయంలో అయినా. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ సార్ నిజంగా. ఎందుకంటే ఇప్పుడు నేను నా కెరియర్ ఇలా వెళ్తూ ఉంది, కొన్ని సినిమాలు అసలు కొన్నిగా చాలా సినిమాలు వర్కౌట్ అవ్వట్లేదు, ఫ్లాప్లు అవుతున్నాయి, అయినా కూడా నన్ను నమ్మి అండ్ కథని నమ్మి నాతో, అంటే ఇప్పుడు సినిమాలో నటించడం అనేది నా, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ, అది నా బాధ్యత. అండ్ నేను ఏ క్యారెక్టర్ చేసిన ఇన్నేళ్ళలో నేను నా ఎఫర్ట్ కంప్లీట్గా పెట్టి చేస్తాను. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమాలు ఎందుకు హిట్ అవుతాయో, ఎందుకు ఫ్లాప్ అవుతాయో అనేది తెలిస్తే అందరం హిట్ సినిమాలే చేస్తాము. బట్ నిజంగా సార్ థ్యాంక్ యూ, నన్ను పెట్టుకుని ఈ సినిమా మీరు చేసినందుకు అండ్ కీపింగ్ మీ యాజ్ ద ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్, నిజంగా ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో థ్యాంక్ఫుల్ సార్. అయ్యో సార్, మీరు కూడా అట్లాగే నాకు సపోర్ట్ చేస్తున్నారు. యా, ప్రమోషన్స్ దగ్గర ఇంత టైం స్పెండ్ చేసి ఇట్లా మీ సినిమా కావచ్చు కానీ బయట పరిస్థితులు వేరు. సో మీరు ఉన్నారు కాబట్టి నిజంగా ఇంతకు మెన్షన్ చేస్తాను నేను. సో ఇలా సపోర్ట్ చేస్తేనే ప్రొడ్యూసర్ సినిమా చేయగలుగుతాడు, లేకపోతే సినిమా చేయలేడు. ఒక హీరో అనేవాళ్ళు పక్కన నిలబడకపోతే కొత్త ప్రొడ్యూసర్ వెళ్ళిపోతాడండి ఇక్కడి నుంచి. సో మీరు ఇలాగే ఉండండి, ఇట్లా ఉంటేనే మీ మాలాంటి వాళ్ళు ఇంకా 10 సినిమా చేయగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఇదే నన్ను ఇంకా ఇట్ మోటివేట్స్ మీ అండ్ ఇట్ డ్రైవ్స్ మీ టు డూ బెటర్ సినిమా. అండ్ సో అదే చెప్పినా కదా, ఇంకా నేను ఐ డోంట్ టేక్ టూ మచ్ ఆఫ్ టైమ్. ఆగస్ట్ 2 విరాజీ వస్తుంది. అండ్ నేను ఒకటే చెప్తాను, సినిమాకు ఒక లుక్ అనేది చేయడం వేరు, బట్
ప్రమోషన్స్కి కూడా నేను ఎందుకు ఈ లుక్లో ఈ లుక్ పెట్టి ఈ లుక్ మొత్తం మేము ఏపీ టూర్ వేసాం, ఇక్కడ కాలేజెస్కి వెళ్ళాం, అంతా ఇంటర్వ్యూస్ అన్నిటికీ ఈ లుక్లో ఎందుకు వెళ్ళినా అంటే ఐ జస్ట్ వాంట్ పీపుల్ టు గివ్ మీ వన్ మోర్ ఛాన్స్, ఇంకొక ఒక ఛాన్స్ నా సినిమా చూడడానికి. గివ్ ఇట్ అ షార్ట్, August 2nd చూడండి. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఖచ్చితంగా ఈ సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. అండ్ August 2nd, Andy, we'll see you all in theaters. Thank you so much.